మార్గదర్శి చిట్ ఫండ్ సక్రమ వ్యవహారాల కేసులో ఏటుగా ఉన్న ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజ కిరణ్ను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. కేంద్ర చిట్ ఫండ్ చట్టం 1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్ షేర్ మార్కెట్లలో పెట్టుబడిగా పెట్టడం, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణపై సిఐడి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కేసులో ఏత్రిగా ఉన్న కొందరు మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్స్ను సిఐడి విభాగం అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏవనగా ఉన్న రామోజీరావును సిఐడి అధికారులు సోమవారం విచారించారు. నిధుల మళ్లింపు వాస్తవమేనని పరోక్షంగా అంగీకరించారు రామోజీరావు. జూబ్లీహిల్స్లోని మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ నివాసం వద్ద మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు లైవ్ అప్డేట్స్ ఇవ్వడానికి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఆయన ఇస్తారు. వాసు చెప్పండి, ఎలాంటి ఇన్పుట్స్ ఉన్నాయి మీ దగ్గర? యాద్ రాధాకృష్ణ, ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి శైలజా కిరణ్ విచారణ 4 గంటలుగా కొనసాగుతూ ఉంది. సిఐడి అధికారులు దాదాపు 30 మంది బృందం మహిళా అధికారులతో సహా కూడా రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఈ విచారణ మొత్తాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి కూడా ఏటుగా ఉన్నటువంటి శైలజా కిరణ్ ను విచారిస్తున్నారు. గత సోమవారం మనం చూశాం రామోజీరావును 8 గంటల పాటు విచారించారు. 8 గంటల విచారణ మొత్తాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది. శైలజ విచారణ కూడా వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రేపు కోర్టు ముందు ఈ ఆధారాలు ఉంచాలి కాబట్టి పూర్తిగా కూడా వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఇప్పటి వరకు సిఐడి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో, 36 పైగా బ్రాంచుల్లో సోదాలు చేసిన నేపథ్యంలో మార్గదర్శి చిట్ ఫండ్ లో బయటపడ్డటువంటి అక్రమాలకు సంబంధించి డిపాజిటర్ రూపంలో కస్టమర్ల నుంచి డబ్బులు సేకరించి ఆ డబ్బుల్ని నిబంధనలకు విరుద్ధంగా కూడా ఇతర కంపెనీలకు ఇతర పెట్టుబడులకు మళ్లిస్తున్న నేపథ్యంలో కూడా ఇది పూర్తిగా కూడా ఆర్బీఐ నామ్స్ తో పాటు కేంద్ర చిట్ ఫండ్ యాక్ట్ కూడా విరుద్ధంగా ఉందనే అంశాన్ని ఇప్పటికే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తో పాటు సిఐడి అధికారులు గుర్తించారు. కాబట్టి వీళ్ళు పూర్తిగా రూల్స్ కు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడుతున్న అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. కాబట్టి ఈ కేసులో ఏమనగా ఉన్నటువంటి రామోజీరావుతో పాటు ఏటుగా ఉన్న శైలజ కిరణ్ను విచారిస్తా ఉన్నారు. వీళ్ళ స్టేట్మెంట్ ప్రస్తుతం ఈ కేసులో చాలా కీలకం కాబోతా ఉంది. గతంలో అరెస్ట్ అయినటువంటి 4 మేనేజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కి సంబంధించి కూడా, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా కూడా ఆయా బ్రాంచ్ల మేనేజర్లు ఆ చిట్ ఫండ్ ఏదైతే ఆ చిట్స్ ఉంటాయో ఆ చిట్ సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంటుంది. కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి చెక్ పవర్ లేకుండా, వాళ్ళకి ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రధాన కార్యాలయాన్ని అడ్డగా కేవలం చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కన్సర్నల్ లో పూర్తిగా అక్రమాల్లో పాల్పడుతున్నారు. అసలు డిపాజిటర్ల నుంచి సేకరించిన డబ్బు ఎక్కడికి వెళ్తుందో కూడా ఫోర్మెన్ తెలిసే అవకాశం లేకుండా అక్రమాలకు పాల్పడ్డారన్న అంశాన్ని సిఐడి గుర్తించింది. రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగింది. మరోపక్క మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టారు, అనేక షేర్లలో కూడా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో కూడా ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది, అసలు 8 కోట్ల రూపాయలు వస్తుంది అనే అంశానికి సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. మొత్తం శైలజా కిరణ్ విచారణ కొనసాగుతా ఉంది. రాధాకృష్ణ.